హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్. నా పేరు రేఖ. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, మనలో చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇది థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదన్నమాట. ఒక్కసారి కనుక థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ చేయించుకుంటే మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయకపోతే చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఈ రెమెడీని మీరు యూజ్ చేసినట్లయితే మీ అవాంఛిత రోమాలను శాశ్వతంగా మనం పెరగకుండా చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు పెసలు, పసుపు, నిమ్మరసం, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 3 స్పూన్ల పెసల్ని పొడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సరిపడినంత నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ని వేసి కూడా దీన్ని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పాత పద్ధతి అయినప్పటికీ మనకి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఎఫెక్టివ్గా దీన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట, అంటే పై పదవి పైన, చెంపల దగ్గర, అదేవిధంగా చేతులు కాళ్ళ పైన కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత 6 వరకు ఉంచుకోవాలి. 6 తర్వాత ఈ ప్యాక్ని మన హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసుకోవాలన్నమాట. మన హెయిర్ గ్రోత్ ఎటువైపు అయితే పెరుగుతుందో దానికి ఆపోజిట్గా ఈ విధంగా మనం ఈ ప్యాక్ని రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కనుక మీరు వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే కనుక మనకి గ్లోయింగ్ స్కిన్తో పాటు మీ ఫేషియల్ హెయిర్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది పర్మనెంట్గా ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది.